సినిమా వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడం ఆ తర్వాత విడాకులు తీసుకోవడం ఎంత సహజమో రెండు పెళ్లిళ్ళు చేసుకోవడం కూడా అంతే సహజం అయితే బాలీవుడ్లో ఎక్కువగా ఇలాంటివి కనిపిస్తుంటాయి అదేవిధంగా మన టాలీవుడ్లోను కొంతమంది హీరోలు రెండో పెళ్లి చేసుకున్నారు అలా రెండు పెళ్లిళ్ళు చేసుకున్న ఆ హీరోలు ఎవరు వాళ్ళు తెలుసుకుందాం నందమూరి తారక రామారావు గారు నందమూరి తారక రామారావు గారు ఇరవై ఏళ్ల వయసులో తన మేనమామ కూతురు బస్కో తారకరామును పెళ్లి చేసుకున్నారు పంతొమ్మిది వందల సంవత్సరంలో అనారోగ్య కారణంగా బస్కో తారకం మరణించారు కాగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎన్టీఆర్ పంతొమ్మిది వందల తొంభై మూడు రెండో పెళ్లి చేసుకున్నారు రెబర్ స్టార్ కృష్ణంరాజు గారు రెబర్ స్టార్ కృష్ణంరాజు మొదట సీతాదేవిని పెళ్లి చేసుకున్నారు ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారు ఆ తర్వాత కృష్ణంరాజు శ్యామలా దేవిని పెళ్లి చేసుకున్నారు హాసన్ విశ్వ నటుడు కమలాసన్ పెళ్లి చేసుకోవడంతో పాటు మరొకరితో సహజీవనం కూడా చేశారు ప్రస్తుతం కమలాసన్ సింగిల్ గానే ఉన్నారు కమలాసన్ మొదట వాణి గణపతిని పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి తర్వాత సారికని పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికి శృతి హాసన్ అక్షర హాసన్ పుట్టారు ఆ తర్వాత కమల్ గౌతమ్ తో సహజీవనం చేశాడు ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఉండటం లేదు అక్కినే నాగార్జున నాగార్జున మొదటగా దగ్గుపాటి లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి ఆ తర్వాత నాగ్ అమలాని నటి రమాప్రభను పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు గారు ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజ్ మొదట లలిత కుమారిని చేసుకున్నారు వీరికి ముగ్గురు సంతానంగా ఆ తర్వాత వీళ్ళిద్దరు విడిపోయారు అనంతరం ప్రకాష్ రాజు పోనీ వరమును పెళ్లి చేసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటగా నందిని పెళ్లి చేసుకున్నారు కొంతకాలానికి వీరిద్దరు విడిపారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రెండు వేల ఐదవ సంవత్సరంలో రేణు దేశాన్ని పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు కొంతకాలానికి పవన్ కళ్యాణ్ రేణు దేశానికి విడాకులు ఇచ్చి రష్యా నటి అన్నా లెజోవాని పెళ్లి చేసుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి